సెకండ్ ఏఎన్ఎంలు ఆందోళన ఉధృతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ హెచ్ఏఎఫ్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయడంతో పాటు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని ధర్నాకు పూనుకున్నారు. రెండో రోజు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టి సహపంక్తి భోజనాలు చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 1520 పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించి సెలెక్ట్ చేయబోతుందని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నవీన్ కుమార్ అన్నారు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పరీక్ష రాయాల్సి వస్తుందని, మెరిట్ వస్తేనే సెలెక్ట్ అయ్యే పరిస్థితి నెలకొంటుందన్నారు. సర్వీస్కు 20 మార్కులు వెయిటేజీ ఇచ్చినా ప్రయోజనం ఉండదని చెప్పారు. గత 20 సంవత్సరాలుగా వీరంతా పనిచేస్తున్నారని, గతంలో డిఎస్సి ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ రోస్టర్ మెరిట్ ప్రకారం ఎంపికై విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మళ్ళీ వీరిని పరీక్ష రాయమనడం న్యాయం కాదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎంలు ఈరోజు ధర్నా చేస్తున్న సందర్భంలో వంట వార్పు కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది సెకండ్ ఏఎన్ఎంలను ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న డాక్టర్లను రెగ్యులర్ చేసి సెకండ్ ఏఎన్ఎంలు మాత్రం విస్మరించినందుకు ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ఈరోజు సెకండ్ ఏఎన్ఎంలు 15వ తారీఖు ఆగస్టు నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి చెప్తున్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సెకండ్ ఏఎన్ఎంల సమస్యలను పరిశీలించి డిమాండ్లను పరిశీలించి చర్చలకు పిలవాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ యొక్క సెకండ్ ఏఎన్ఎంలకు ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది రద్దు చేయాలి. వెంటనే